తారక్ మామా అయ్యో రామా. సమీపకాలంలో మన రాజధానిని గగ్గోలు పెట్టించిన ఆ అంతు చిక్కని దొంగ ఎవరు ఈ రోజు వరకు ఎవరికీ తెలీదు. అదిప్పుడు మీ అభిమాన ఛానల్ చూపిస్తోంది. అవును, మీ ఛానల్లో ప్రత్యేకంగా చూపిస్తున్నాం ఆ దొంగ ఫోటోని. ఇదిగో చూడండి, చూసారా మీరు? ఈ దొంగ పేరు చలమేశ్వర్ గడ. మీరు ఈ వ్యక్తి అమాయకమైన మొహం చూసి మోసపోకండి, ఎందుకంటే ఈ వ్యక్తి చేస్తున్న పనుల వల్ల మీరు చాలా నష్టపోవచ్చు. మీరు చాలా ఇబ్బందులు పడాల్సిన పని. లేదు లేదు లేదు, ఇంకా మీకు టిఫిన్లు ఇవ్వను. అయినా మీరు ఇలాగే టిఫిన్ తింటూ పోతే లంచ్ టైం వరకు తింటూనే ఉంటారు. అరే, నా టిఫిన్ గురించి కాదు, టీవీ చూడు టీవీ. ఈ దొంగని పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఇతను ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్ లోపంలో ఉన్నాడు. టీవీలో చలంబాబాయిని చూపిస్తున్నారు, అందులో చెప్తున్నారు చలంబాబాయి దొంగ అని. ఇప్పుడు మనం చూడాల్సింది కుటుంబ సభ్యులు ఏం చేస్తారా అని. వాళ్ళు పోలీసుల ఆరోపణలు అంగీకరిస్తారా? లేదు లేదు, నేను అస్సలు అంగీకరించను. చలంబాబాయి ఇలాంటి పని ఎన్నటికీ చేయరు. కొమలి, మనం సుబ్బారావు ఇంటికి వెళ్దామా? మీరు పని చేయండి, ముందు బెండగిరి అన్నయ్యకి ఫోన్ చేయండి. ఒకవేళ ఇంకోసారి నువ్వు చదువుకునేటప్పుడు టీవీ చూస్తున్నావని నాకు గానీ కంప్లైంట్ వచ్చిందంటే అప్పుడు నేను క్లాసులో గోడ కుర్చీ వేయించి నిలబెడతాను. అర్థమైందా? నమ్మకండి, చదవండి. నువ్వింకా నిలబడ్డమే, కూర్చో. టీవీ టీవీ టీవీ, బుర్రలు పాడు చేస్తుంది. టీవీ టీవీ చూడడం చాలా చెడ్డ అలవాటు. ఎక్కువసేపు టీవీ చూస్తే కళ్ళ జోడు వచ్చేస్తుంది. ఏనుగు బాయ్ చెప్పండి, కొంచెం త్వరగా చెప్పండి, నేను పిల్లలకు పాఠం చెప్తున్నాను. మీరు త్వరగా మీ టీవీ పెట్టండి. ఏనుగుబాయ్, చదువుకునేటప్పుడు టీవీ చూడడం చెడ్డ అలవాటు అని నేను ఇప్పుడే పిల్లల్ని కోపడ్డాను. నేను కార్టూన్ ఛానల్ చూడమని చెప్పడం లేదు, నేను ఈటీవీ న్యూస్ చూడమని చెప్తున్నాను. చలంబాబాయిని టీవీలో చూపిస్తున్నారు. అలాగా, నేను చూస్తాను. మాధురి, కొంచెం టీవీ పెట్టు. ఎందుకు? ముందు పెట్టు, అది కూడా ఈటీవీ న్యూస్ పెట్టు. కానీ సార్, టీవీ చూడు. జాగ్రత్తగా చూడండి, ఈ దొంగ పేరు చలమేశ్వర్ గడ. ఈ దొంగనే ఈ రోజు నగర పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సమాజ సేవకుడిగా ముసుగు వేసుకున్న ఈ దొంగ ఎన్నో రోజులుగా దొంగతనాలు చేస్తూ వచ్చాడు. కనుక పౌరులు భయపడాల్సిందేమీ లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ దొంగ పట్టుబడిపోయాడు. అయ్యో రామా, ప్రస్తుతం ఈ దొంగ కటకటాల వెనుకున్నాడు. పేరు గొప్ప, బుద్ధులు నేచం, దాన ధర్మాలు చేస్తానని బయలుదేరాడు. చలమేశ్వర్ మాత్రం తను దొంగరని నేను నమ్మను. చలంబాబాయి ఇలాంటి పనులు చేసుకోరు. ఇందులో ఏదో మోసం ఉంది. ఒక పని చేయండి, సుబ్బన్న ఇంటికి త్వరగా వెళ్ళి చెప్పండి, ట్యూషన్ నేను తీసుకుంటాను. సరేగాని చూడు, పిల్లలకి పాఠాలే చెప్పు, ఊరగాయల గురించి చెప్పొద్దు. టప్పు, నేను చెప్పానగా ఈ ఫోటో పరికిరాదు బాబు. నువ్వు మొండికైకు ఆలస్యం అవుతుంది నాకు. సుబ్బారావు ఇంట్లోనే ఉన్నాడు. అంటే మీ అందరికి కూడా తెలిసిపోయిందా? అరే తెలుస్తుంది కదా సుబ్బు, టీవీలోనూ వచ్చేసింది. చలంబాబాయ్ తప్పిపోయారని టీవీలో వచ్చేసిందా? చలంబాబాయ్ తప్పిపోయారని కాదు, చలంబాబాయ్ దొంగ అనే వార్త టీవీలో వచ్చేసింది. సుబ్బారావు కోపం కంట్రోల్ చేసుకో, లేదంటే బీపీ పెరిగిపోయి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బికాస్ బీపీ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. బీపీ పెరిగిందనుకో అది ప్రాబ్లమే, తగ్గిందనుకో అది ప్రాబ్లమే. తగ్గితే పానీయాలు తాగాలి, అదే పెరిగిందనుకో. అరే ఏనుగు బాయ్, ప్రిస్క్రిప్షన్ తర్వాత ఇవ్వచ్చు. టప్పు, ముందు టీవీ ఆన్ చేయి. తర్వాత చెప్తానులే, టీవీ పెట్టు. లేదు సుబ్బారావు, ఒక్క నిమిషం. అరే టప్పు, ఈ టీవీ న్యూస్ పెట్టు ముందు. ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేసిన దొంగ ఇతనే. ఇతని దగ్గర నుంచి పోలీసులు 78,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. సమాజ సేవకుడిగా నటిస్తూ ఈ దొంగ ఎన్నెన్నో దొంగతనాలు చేస్తూ వచ్చాడు. చూసావా సుబ్బారావు, ఇలాంటి పొగర్లు పుట్టించడం మాకు సరదా ఏం కాదు. అరే బెండగిరికి ఆపుతావని ఎత్తుపడుపులు, పదండి మనందరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పదండి 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 పదండి, ఒక్క నిమిషం ఉంటాపు, నువ్వు నీ బ్యాట్ తీసుకురా. జయా, ఏంటి బ్యాట్ తీసుకెళ్లేది? మేము కొట్లాటకేం వెళ్ళటం లేదు, నాన్నగారిని విడిపించడానికి వెళ్తున్నాం. ఓ పని చేయండి, నువ్వు టప్పు ఇక్కడే ఉండండి ఇంట్లో. డాడీ, తాతగారిని
చెప్పు బాబు, ఇంట్లో ఒక్క తెలివైన మనిషి అయినా ఉండటం చాలా అవసరం. సుబ్బారావు, నేను చెప్పాను కదా ఆ బీపీ మాత్రం కంట్రోల్ చేసుకోవాలి. అరే పదాలు, సుబ్బారావు నాకు నిన్న రాత్రి పేమెంట్ ఇస్తానని ప్రామిస్ చేశావు, తర్వాత మాయమయ్యావు. నీకు ఫోన్లు చేస్తుంటే ఫోన్లు ఆఫ్ వస్తున్నాయి. అది చూడు సుబ్బారావు, నీకు చెప్పానుగా నా పేమెంట్ పూర్తిగా ఇవ్వకపోతే నీ ముందు పళ్ళు రెండు ఈ డబ్బాలో ఉంటాయని. చూడండి, మీరు చెప్పేది నిజమే కానీ ఏం లేదు, ఇక నేను ఏవి వినను. అరే ఒక్క నిమిషం, మీరు అసలు విషయాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. నువ్వు గానీ మధ్యలోకి వచ్చావంటే నీ రెండు పళ్ళు కూడా ఈ డబ్బాలోనే ఉంటాయి. నువ్వు మనిషివా పిశాచానివా? సుబ్బుబాయ్ ఎంత కంగారుగా ఉన్నాడో నీకు కనిపించట్లేదా? అరే నిన్న రాత్రి నుంచి వాళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నారు, పెద్ద పళ్ళు రాలగొడతానని వచ్చాడు. ఏంటి నువ్వు అనేది? నిజమే చెప్తున్నాడు, కానీ నువ్వెక్కడ వింటున్నావు? నిన్ననే నేను మీతో చెప్పాను, మా నాన్నగారు గల్లా నుంచి డబ్బులు తీసుకెళ్లారు, నేను ఇరుక్కున్నాను అని. ఇప్పుడు ఈ రోజు బ్యాంక్ తెరవగానే నేను డబ్బులు తీసి మీకు ఇచ్చేస్తాను భాయ్. విషయం అర్థమైందా? అయింది, నాకంతా అర్థమైంది. నేను సారీ చెప్తున్నాను. ఏంటి సారీ చెప్పేది? చూడండి రెడ్డి భాయ్, వ్యాపారం నమ్మకం మీదే జరుగుతుంది. మీరు ఎలాగే కొడతాను చంపుతాను అంటే నేను ఆడను, అంటే నేను ఈ వ్యాపారం చేయలేను. చూడు సుబ్బారావు, నేను ఇంతవరకు ఎవరిని కొట్టలేదు, కానీ జనం నా డబ్బులు ఇవ్వడం లేదు, అందుకే ఇలా నాటకాలు ఆడాల్సి వస్తుంది. ఇందులో ఉన్నవి అసలు దంతాలు కావు, ఇందులో నకిలీ పళ్ళున్నాయి. వెళ్ళు, మీ నాన్నగారిని విడిపించుకో, నా పేమెంట్ తర్వాత ఇద్దు గాని. థ్యాంక్ యూ రెడ్డి బాయ్, థ్యాంక్ యూ. దేవుడా, తారక్ గారు బాగా ఆలస్యమైపోయింది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అయినా మనం అందరం పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదుగా, ఇంతమంది ఒకేసారి వెళ్తే అనవసర ఆర్భాటం అవుతుంది. ఏనుగు భాయ్, బెండగిరి సోది, అర్థమైంది. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, మేము పోలీస్ స్టేషన్ కి వెళ్ళొస్తాం. పదా బెండగిరి. ఏమర్థమైంది మీకు? అరే మీరు ముగ్గురు ఇక్కడే ఉండండి, నేను సుబ్బారావు పోలీస్ స్టేషన్ కి వెళ్ళొస్తాం, సరేనా? ఇలారా, ఏంటి ఇందులో ఈరోజు వరకు నువ్వు చేసిన దొంగతనాలన్నీ చాలా డీటెయిల్డ్గా రాసున్నాయి, ఇందులో సైన్ చేయి. సైన్ చేయడం రాదా నీకు? అయితే వేలిముద్రై. ఇదిగో. ఏంటి వేలిముద్రైనా? అరే వెళ్ళండి, వెళ్ళి ముందు నేతల వేలిముద్రలు వేయించుకురండి. వాళ్ళు మాయదారి మాటలు చెప్పి గిరి చేస్తారు, ఆ తర్వాత అవినీతికి పాల్పడతారు. యూనిఫామ్ ను అప్రదిష్ట పాలు చేసి లంచాలు తీసుకునే పోలీస్ ఆఫీసర్ల వేలుముద్రలు తెండి. జాతి విద్రోహుల వేలుముద్రలు తీసుకురండి. వాళ్ళు మన దేశంలోనే ఉంటూ తీవ్రవాదులకు సాయం చేస్తుంటారు. కొందరు పెద్ద పెద్ద నేరాలు చేస్తారు, డబ్బులిచ్చి తప్పించుకుంటారు. ముందు వాళ్ళ వేలుముద్రలు తీసుకురండి. ఇన్ని వేలుముద్రలు ఎక్కడి నుంచి రమ్మంటారు సార్? మీకు ప్రమోషన్ పోయినట్టే. షట్ అప్! నువ్వు మర్యాదగా వేలుముద్ర వేస్తావా లేదా? ఇదిగో ఇన్స్పెక్టర్ గారు, మా సార్ మీద చేయేశారంటే అది మీకు మంచిది కాదు, ముందే చెప్పేస్తున్నాను. ఈ ముసలాడు పెద్ద గ్యాంగ్ లీడర్లా ఉన్నాడు, లోపలే తన గ్యాంగ్ ని సృష్టించుకున్నాడు. పదా, నువ్వు ఏం కావాలన్నా చేసుకో, కానీ నేను నిన్ను మాత్రం వదలను. నాన్నగారు, నాన్నగారు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? మొత్తం రాత్రంతా ఎంత కంగారు పడ్డారు. నాన్నగారు, ఈ తిట్ల పురాణం మనం ఇంటికి వెళ్ళి పెట్టుకుందాం, ఇప్పుడు మీరు బయటకు రండి. ఇన్స్పెక్టర్ గారు, ఈయన దొంగ కాదు, మా నాన్నగారు, వదిలేయండి తన్ని. అలాగా? అయితే నువ్వే నా పనికి మళ్ళీ కొడుకువి, నువ్వు మీ నాన్నకి ఖర్చులకి డబ్బులు ఇవ్వంటగా ఈ రోజు నీ వల్ల ఈయన దొంగ అయిపోయాడు. అరే ఏంటి ఇన్స్పెక్టర్ గారు మీ మాటలు, మీరు ఇలా ఎలా అనగలుగుతున్నారు? ఈయన దొంగ అనేందుకు సాక్ష్యం ఏదైనా ఉందా మీ దగ్గర? ఇతను సాక్ష్యమా? ఈయన మీ పోలీసుల మనిషే, ఈయన సాక్ష్యం చల్లదు, ఇంకేమైనా సాక్ష్యం చూపించండి. ఇతను కాదు సాక్ష్యం, ఇతను సాక్ష్యం చెబుతాడు. అలాగా ఖాళీ సారీ రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు, అప్పుడు ఈయన చేతిలో నోట్ల బండిల్స్ ఉన్నాయి. అరే ఆ నోట్ల బండిల్స్ నావేలేండి, నాన్నగారు నా గల్లాలోంచి ఈతకొచ్చారు. అంటే తీసుకుని తీసుకుని వచ్చారు. వాంగ్మూలం మార్చాలని ప్రయత్నించుకో, ఇప్పుడే నువ్వు చెప్పావుగా తను గల్లాల నుంచి డబ్బులు ఎత్తుకొచ్చాడని. చూడండి, మీరు చాలా అన్యాయం చేస్తున్నారు. అయినా మీకు తెలియదేమో, నేను ఒక రచయితని, పత్రికల్లో వార్తలు రాస్తుంటాను. ఒకవేళ నేను మీ అన్యాయం గురించి రాశానంటే అప్పుడు మీ ఉద్యోగం ఊడిపోతుంది. గలంబలం తెలియదు మీకు.
పోలీస్ స్టేషన్ లో నిలబడి నువ్వు పోలీసుల్ని బెదిరిస్తావా? లేదు లేదు, మీరు వేడెక్కిపోయారు సార్. అరే సార్కి ఏదైనా చల్లగా తెచ్చి. అంటే నీకోసం కూడా తెచ్చుకో. నాకు కూడా. అలాగా మీరు తాతారా? అయితే 2, 3, 4 డ్రింక్స్ నాన్నగారికి అలాంటి తాతారు తీసుకోనిపిస్తున్నారా? అరే మీకు కోపం వచ్చినట్టుంది, సర్లే వదిలే, ఏం పర్వాలేదు. అయితే తర్వాత క్యాష్ గానీ ఇచ్చేద్దాం. ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్పేది ఏంటంటే అది కొంచెం మన ఇద్దరం ఆమ్యామ్యా గురించి మాట్లాడుతున్నామా? నాన్నగారిని వదిలిపెట్టండి మీరు. అరే అక్కుపక్షయ్, కొంచెం సేపటి క్రితమే నేను వీళ్ళ అవినీతికి వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చాను. నన్ను విడిపించడానికి నువ్వు వీళ్ళకి లంచం ఇస్తావా? లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన నేరం మీరు అతని లోపల. కానీ అతను ఇన్స్పెక్టర్ గారు, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మీకు నా కలం బలం తెలీదు, నేను పై అధికారికి కంప్లైంట్ చేస్తాను. యస్ సర్. ఇతను కూడా లోపలే, మాటి మాటికి ఇతను కలం పెడుతూ బెదిరిస్తున్నాడు. హలో అయ్యగారు, టీవీలో పెద్దయ్య గారి గురించి ఏదేదో చూపిస్తున్నారు. అరే నట్టు బాబాయ్, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను దుకాణంలో టీవీలు ఉన్నది మీరు చూడటానికి కాదని, అవి అమ్ముకోవడానికి అని. మీరు టీవీ కట్టేయండి, ఇక షాప్ మీద దృష్టి పెట్టండి. లేదు లేదు అయ్య గారు, ఇదంతా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారేమో పెద్దయ్య గారి గురించి అడగడానికి. ఆ లోగానే నేను షాప్ మూసి ఇంటికి వెళ్ళిపోతాను. నట్టు బాబాయ్, షాప్ మూయాల్సిన అవసరం లేదు. మొబైల్ ఆఫ్ చేయి, బ్యాకప్ లో మొబైల్ అలౌడ్ కాదు. అలాగే హలో. సరే సరే, ఏం కష్టం ఇది, నాన్నగారిని విడిపిద్దామని వచ్చి మనిద్దరం లోపల పడ్డాం. ఏంటి తారక్ గారు, ఏం చేద్దాం సుబ్బారావు? ఇప్పుడు ఏటవుతుంది? జయ వదిన ఏమీ కాదు, ఓపిక పట్టండి, వాళ్ళు వచ్చేస్తారు. ఓయ్ టప్పు, మీ తాతయ్య గారు చాలా ఫేమస్ అయిపోయారు, టీవీలోను వస్తున్నారు ఇప్పుడు. ఓయ్ గోగి, నోరు ముయ్. ఏంటి ఏమేమో మాట్లాడతావు, నోరు మూసుకో కూర్చో. అరే జయ వదిన, నేను ఇప్పుడే టీవీలో చూశాను మీ మామగారు దొంగంటగా. సారసేపు అయినది, ఇంకా ఎందుకు రాలేదు? మీరు కొంచెం ఫోన్ చేయండి సుబ్బన్నయ్యకి, అక్కడ ఏమైందో అడగండి. అరే అందుకే ఎంతసేపటి నుంచి ప్రయత్నిస్తున్నాను, ఫోన్ కలవడం లేదు. సుబ్బుబాయిని ట్రై చేశాను, తారక్ బాయిని ట్రై చేశాను, ఉండి ఇంకోసారి ట్రై చేస్తాను. మా ఆయన గారు నన్ను అక్కడికి రావద్దని చెప్పినారు కదా, అందుకే నన్ను అక్కడికి వెళ్ళలేదు. సోదరియా బ్యాండిగిరానియా, మీరు అక్కడికి వెళ్తారేంటి కూసంత? ఓయ్ జయలక్ష్మి, మీరేం దిగులు పడకండి, మేమిద్దరం ఇప్పుడే వెళ్తాం. బాబాయ్ గారిని సుబ్బుబాయిని విడిపించి తీసుకొస్తాం చిటికెల్లో. సోది మనకి ఇంకా చాలా టైం ఉంది, దారిలో చిటికలు ప్రాక్టీస్ చేద్దు కానీ. చూడండి బ్యాండిగిరనియ, మావయ్య గారిని మీరు తీసుకుని రావాలి. ఒకవేళ మీరు తీసుకుని రాలి అప్పుడు నానే వెళ్ళాల్సి వస్తుంది కదా. జయలక్ష్మి పట్టుకోండి, అంటే నా ఉద్దేశం చూసుకోమని. జయ వదిన మీరేం కంగారు పడకండి, వాళ్ళు వైష్ణవ జనతో తేనెరు కహియత్ పీడు పరాయి జానరే. వా నాన్నగారు వా, వన్స్ మోర్ నాన్నగారు. ఇది భజన్ ఏ గజలో కాదు, ఏంటి వన్స్ మోర్ అంట? జగ్గు అంకుల్, ఇది నర్సీ మెహతా భజన్. దీనికి అర్థం, ఎదుటి వాళ్ళ బాధను అర్థం చేసుకోగలిగిన వాడే భగవంతుడికి చేరువవుతాడు అని. ఎంత బాగుంది బాబాయ్ గారు. అరే బాబాయ్ గారు, పోలీస్ స్టేషన్ తాలూకు ఈ చీకటి గదిని ఆలయం చేస్తారు మీరు, అలాగే మా అందరికి ప్రేమ కరుణల మహత్వాన్ని అర్థమయ్యేలా చెప్పారు. కానీ ఈ విషయం సుబ్బడికి అర్థమవ్వాలిగా. నాన్నగారు ఇప్పుడు నాకంతా అర్థమైంది, ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని ఏ విషయంలోనూ కాదన్నా. సరే, ఈ జగ్గు గ్యారేజీ పెట్టుకోవాలట, అందుకోసం అతనికి డబ్బులు ఇవ్వాలి. నేను మీ డబ్బులు మొత్తం మెల్లమెల్లగా తీర్చేస్తాను. తెలుసు బాబు, బాగా తెలుసు, ఎవరు డబ్బులు తిరిగి ఇవ్వరు.
నాన్నగారు, ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం వల్ల లాభం ఏమీ లేదు, మీరు తప్పగా అనుకోవద్దు. అదే ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వేడి పెనం మీద నీళ్లు చిలకరించినట్టే. ఆ డబ్బులు ఎన్నటికీ తిరిగి రావు. అరే ఇప్పటికే చాలా ఎక్కువ చేశారు ఈ దానాలు. అవి ఈ దానాల వల్లే మనం ఇక్కడికి లాకప్లోకి రావాల్సి వచ్చింది. ఇంకా దానాలు చేస్తే నేరుగా ఉరికంబం ఎక్కాల్సి వస్తుంది. ఇన్స్పెక్టర్ గారు, ఈ అయ్యగారు దొంగ కాదు, ఈయన దేవుడండి. ఇన్స్పెక్టర్ గారు, కావాలంటే మీరు నన్ను లోపలేయండి, కానీ ఈయన వదిలిపెట్టండి. అరే ఏంటిది, ఇక్కడ ఏమైనా ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తుందా ఏంటి? అయినా మీరెవరు? నేను ఒక మనిషిని, ఈయన వల్లే నేను మనిషిని అయ్యాను. అయ్యగారు గుర్తుపట్టారా నన్ను? నేను ఒక బిచ్చగాన్ని, నాకే మీరు వడా బజ్జీల బండి పెట్టుకునేందుకు డబ్బులిచ్చారు. ఇవాళ వ్యాపారం మొదలెట్టాను, ఆ కొట్టు కూడా నేను మీ పేరే పెట్టుకున్నాను, చలమేశ్వర్ వడా బజ్జీల కొట్టు. సంతోషం. సార్ ఈయన దొంగ కాదు, దైవ స్వరూపుడు. నేను చెప్తున్నాను కదా, సార్ నేను చెప్తున్నాను కదా, ఈయన దొంగ కాదు, నిర్దోషి. మేమంతా నిర్దోషులమే. ఏంటి చెప్పండి, మేమందరం నిర్దోషులమే ఇన్స్పెక్టర్ గారు. సార్ వదిలేయండి గంగారాం, అతను బయటికి నిర్దోషులం. ఖాళీ సార్, నాకిప్పుడు పక్కగా డౌట్ వస్తుంది ఆయన దొంగ కాదని. ఈ మనిషి దొంగ కాదని ఇంకోసారి ఎవరైనా అన్నారంటే వాళ్ళ చర్మం వలిచేస్తాను. బాబాయ్ గారు, సుబ్బారావు, తారక్ గారు, మీరు కూడానా? ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, ఏంటి మీరు చేసిన పని? ఈ మనిషి దొంగ కాదు, వీళ్ళిద్దరిని కూడా లోపల పడే. అరే లేదు ఇన్స్పెక్టర్ గారు, మీరు అపార్థం చేసుకున్నారు. ఈయన మా బాబాయ్ చలం గారు, ఆయనతో పాటు ఉంది సుబ్బారావు, తారక్ రామ్ గారు. అరే మేమందరం కలిసి గోకుల్ధామ్ సొసైటీలో ఉంటున్నాం, వీళ్ళు అసలు దొంగలయ్యే అవకాశమే లేదు. అయితే ఇక నువ్వు నాకు నేర్పుతావా ఎవరు దొంగ ఎవరు కాదు? అరే లేదు లేదు, సోదరి నేను మాట్లాడతాను, శాంతంగా మాట్లాడదాం. చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఓ టీచర్ మీద చెప్తున్నాడు ఇన్స్పెక్టర్ గారు, ఈ వ్యక్తి దొంగ కాదు. ఓ టీచర్? మీరు నాకు పాఠాలు చెప్తారు? నేను మీకు పాఠాలు చెప్పడం లేదు. ఎక్కువ మాట్లాడితే మీ ఇద్దరిని కూడా లోపల పడేస్తాను. అర్థమైంది ఇన్స్పెక్టర్ గారు, నాకు అంత అర్థమైంది. మంచి వాళ్ళను మీరు లోపల పడేస్తారు, నేరస్తుల్ని మాత్రం బయట వదిలేస్తారు. నాకు బాగా అర్థమయ్యాయి మీ పిచ్చి పనులు, చట్టం నేను కూడా చదివాను. మీరు నా చట్టం నేర్పుతారా? వీళ్ళిద్దరిని కూడా లోపల వచ్చారా లేక మీరు లోపలికి రావడానికి వచ్చారా? నోర్మై ఇంకేం మాట్లాడదు, వాళ్ళకి బుద్ధి. చూడండి నేను ఒక టీచర్ని, పాటు చేసేస్తున్నారు వీళ్ళందరూ. నేను ఒక టీచర్ని చూడండి. ఏంటి టీచర్ గారు, మనల్ని రక్షించాలని వచ్చారు? రాక్షసుడు రక్షకుడు ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నాయి, కేవలం చూసే కోణంలోనే ఉంది విషయం. ఇప్పుడు చూడండి, ఈ సొసైటీలో అందరికందరూ పోలీస్ స్టేషన్ లాకప్ లోనే బందీలుగా ఉన్నారు. ఇప్పుడేమవుతుంది? అరే పోలీసులు ఏమవుతారు, కానిస్టేబుల్స్ ఏమవుతారు? ఇక ఇక్కడ లాఠీ ప్రయోగాల శబ్దాలు, కానిస్టేబుల్ల కేకలు, లాఠీల జోరు, వీటన్నిటి మధ్య ఓ గొంతు బలంగా వినిపించబోతుంది. అది మీకు తెలిసిన వ్యక్తిదే అయి ఉంటుంది. ఈ విషయంలో నేను గ్యారంటీ. ఈ లాకప్ లో ఇంకేమైనా జరిగినా జరగకున్నా హంగామా మాత్రం తప్పక జరుగుతుంది. హంగామా చేసే వ్యక్తి ఒంటరిగానే వస్తారు. చూడండి తారక్ మామ అయ్యో రామలో, చూస్తూనే ఉండండి.